అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైతన్న సమాచారం ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు నార అనేది సరిగా గ్రోతింగ్ అనేది లేదు ముప్పై రోజులు దాటిపోయినా కానీ ఇంకా సరైన హైట్ అనేది పెరగట్లేదు గ్రోత్ రావట్లేదు అనేది ఒకటి ప్రాబ్లం అయితే రెండో ప్రాబ్లం వచ్చేసరికి ఆకులు అనేది గ్రీనిష్ కలర్ నుంచి అంటే మనకి ఆకుపచ్చ రంగు నుంచి కొంచెం పసుపచ్చ రంగులోకి తర్వాత రెడ్ కలర్లోకి వచ్చే విధంగా మారుతున్నాయి అనేది రెండో క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం దాని తర్వాత ఇంకా ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకి తెలదోవ ప్రభావం ఎక్కువగా ఉండి సో ఆకులంతా కూడా చలచతురైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి సో మీకు పక్కన ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి సో ఈ విధంగా ఒకటి ఒకటి రెండు కాదు చాలా మందికి సంబంధించినటువంటి నార్లు కూడా చాలా మంది రైతులు కూడా ఈ ప్రాబ్లం మనకి రిపీటెడ్గా చెప్తా ఉన్నారు సో ఏదైతే ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఉన్న నార్లు అయితే ఉన్నాయో వాటికైతే ఇప్పుడు చెప్పేటువంటి ఒక నాలుగు మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా ఒక నాలుగు రకాల మందులు చెప్తాం దానికి ఖచ్చితంగా మీకైతే నార్ గ్రోత్ వస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం అయితే ఉందో ఖచ్చితంగా అది పోయే అవకాశం ఉంది సో చెప్పినట్టుగా ఈ రెగ్యులర్గా చేసుకోండి డెఫినెట్గా మీకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పెస్టిసైడ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని కానీ తెలదోమన కానీ తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత ఆకుముడత కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి రెండోది కొంచెం వేరే అనేది ఇప్పుడు ఆకు అనేది కొంచెం ఆ ఆకుపచ్చ రంగు నుంచి పశుపచ్చ రంగుకు మారుతుంది అని అంటే కింద వేరు వ్యవస్థనే సరిగా డెవలప్ అవ్వట్లేదు అనేది ఒకటి ప్రాబ్లం సో అది వేరు వ్యవస్థ సరిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి లోపల ఉన్నటువంటి పోషకాలు సరిగ్గా తీసుకోలేదు సో దానికి మనము పైనుంచి పోషకాలు అందించాలి స్ప్రేయింగ్ రూపంలో దాంతోపాటు ఈ వేరు వ్యవస్థను డెవలప్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఏదో ఒక ఫంగిసైడ్ ఐడ్ లాంటిదైన స్ప్రే చేసుకోవాలి సో అందులో మొదటిది నేను రెగ్యులర్గా చెప్తా ఉన్నా జెలోరా ఒకటి మంచి రిజల్ట్ వస్తూ ఉంది సో అది కానీ లేదంటే నాటివో కానీ సో నాటివోతో చాలామంది కొంతమంది అయితే రిజల్ట్ రాలేదన్నారు సో నాటివో స్ప్రే చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది లేదంటే మనకి ఈ జెలవరాని స్ప్రే చేయండి సో నాటువ కానీ జెలోరా కానీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మట్టుగా మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో దాని తర్వాత ఫస్ట్ మీరు ఈ స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ డెలికేట్ కానీ ట్రేసర్ కానీ స్ప్రే చేసుకోండి సో డెలికేట్ కానీ ట్రేసర్ కానీ ఏదో ఒకటి మనకి సెవెన్ ఎంఎల్ బాటిల్ దొరుకుద్ది సో దాన్ని ఒక ట్యాంక్ కలిపేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఒక మినిమం ఒక ఇరవై ప్యాకెట్ల అంతర్నాలు సో లేదు కొద్దిగా ఒక పది ప్యాకెట్లు పది మినిమం ఒక ఇరవై ప్యాకెట్లు అయితే పోసుంటారు సో దానికైతే మనము డెఫినెట్గా కొడతారు కదా సో ఒక ట్యాంక్ వచ్చేసరికి సెవెన్ఎంఎల్ బాటిల్ దొరుకుద్ది దాన్ని తీసేసుకొని స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకైతే ఏదైతే మనకి మిరపనార్లో ఉన్నటువంటి తెల్లదోమ ప్రభావం కానీ ఇంకేదో నాకుముడత ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోయే అవకాశం అయితే ఉంది ఇంకోటి వచ్చేసరికి మనకి నారు గ్రోత్ అనేది రావట్లేదు సో గ్రోత్ రావాలి అంటే మనకి వేరే వ్యవస్థ సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల మనకి నారు గ్రోత్ అవ్వట్లేదు అనేది మీకు ఆల్రెడీ చెప్పా సో దానికోసం మీరు జెలోర్ అవట్లేదు లేదంటే నాటి ఏదో స్ప్రే చేసుకున్నారు సో దాని తర్వాత మీరు ఫస్ట్ ఇది చేసుకున్న దాని తర్వాత డెలికేట్ కానీ ట్రేసర్ కానీ చేశారు దాని తర్వాత వచ్చేసరికి మీరు చేయాల్సిన పరిధి ఏంటంటే బయోవేటా కానీ నానోగోల్డ్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉంది బయోవేటా అంటే సీవిడ్ ఎక్స్ట్రా ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పన్నారు సో డెఫినెట్గా ఆ కాంబినేషన్ ఏదైనా దొరికితే డెఫినెట్గా మీరు తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు మనకి మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది ఏది దొరికిన తీసుకోండి సో బయోవేటా అనేది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మనం అది చెప్పగలుగుతున్నాం సో నానోగోల్డ్ లాంటి స్ప్రే చేసినా కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో అట్లాంటివి ఏదైనా తీసుకొని ఒక మనకి ట్యాంక్ వచ్చేసరికి ఒక ఎయిటీ ఎంఎల్ వరకు తీసేసుకొని సో మనకి నేను చెప్పా ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు ఉంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ లోపు తీసుకోండి మనకి ముప్పై రోజుల నుంచి నలభై రోజుల నారైతే కొద్దిగా ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు సో అట్లా తీసేసుకొని స్ప్రే చేసుకోండి సో మంచి కొద్దిగా ఆ నార అనేది కొద్దిగా గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళొకసారి స్ప్రే చేసుకోండి సో అంటే మనకి ఫార్టీ డేస్ లోపులో మనం ఒక రెండుసార్లు స్ప్రే చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే జెలోరా కానీ నాటువ కానీ రెండిట్లో ఏదో ఒకటి డె ఫస్ట్గా మనకి కింద అంతా కూడా తడిపెట్టిన తర్వాత మొత్తం తడిచే విధంగా వేరుకి అంటే మొక్క కింద భాగం అంతా భూమి తడిచే విధంగా స్ప్రే చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఈ డెలికేట్ కానీ స్ప్రే ట్రేసర్ కానీ ట్యాంక్కి ఒక ఒక బాటిల్ చిన్న బుడ్డికి కుదురుకుంది లేదంటే లీటర్కి పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యేకి తీసేసుకొని స్ప్రే చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ మూడవసరికి ఈ బయోవేటా కానీ నానోల్ కానీ ఏదో ఒకటి దాంతోపాటు ఇంకొకటి యాడ్ చేసుకుని మూడు పంతొమ్మిదిలో సో మూడు పంతొమ్మిదిలో మనకి ఎన్పీకే త్రిబుల్ నైన్టీన్ అనేది వాటర్ సాలిబుల్ కంటెంట్ ఉంటుంది దాన్ని ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున తీసేసుకొని స్ప్రే చేసుకోండి సో ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది మీ నారు కూడా ఖచ్చితంగా పెరుగుద్ది సో మనకు ఒక ఫార్మర్ పంపించారు చూడండి ఫలానా ఒక డేట్ని పంపించారు ఒక ట్వంటీ డేస్ తర్వాత అనుకుంటా మంచి గ నారంతా కూడా మనకు ఫార్మర్ పంపించారు చూడండి మనకి ఫస్ట్ చెప్పినప్పుడు అంత నారంతా గ్రోత్ లేదన్న మనకి చెప్పడం జరిగింది సో దాని తర్వాత మనము స్ప్రేయింగ్ చెప్పాం అది బయోవేడా స్ప్రే చేసుకోమని చెప్పాం దాని తర్వాత ఆయన రెండుసార్లు స్ప్రే చేయడం జరిగింది చూడ ఇవాళ చూడండి నారు ఎంత మంచిగా పెరిగి ఉండదు సో అది మెయిన్గా మనకి చెప్పేది ఏంటంటే మనం టైం టు టైం పర్ఫెక్ట్గా ఈ పది రోజులు పదిహేను రోజుల్లో నారు మన చేతికి రావాలంటే సో ఈ మూడు పద్ధతులు అవలంబించండి ఖచ్చితంగా మీకు నేర్ నార అయితే మీ చేతికి వచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇట్లాంటి పద్ధతులు పాటించండి దాని తర్వాత ఫార్టీ డేస్ తర్వాత మీ నారు గనుక ఒక మూర వరకు పెరుగుంటే మినిమం దాటి కొంచెం పెరుగుంటే డెఫినెట్గా మీరైతే ఆ తలలు కట్ చేసుకున్న ప్రోగ్రామ్ చేయండి సో తలలు కట్ చేసుకోవడం కూడా దీనికి ప్రికాషన్స్ ఉంటాయి డెఫినెట్గా తలలు కట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా ఆ వీడియో కూడా చాలామంది చూశారు సో చాలామంది కూడా నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే సెవెన్ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మనం ఏం చేయాలి అనేది ఒక వీడియోలో చేయడం జరిగింది సో ఆ వీడియో చాలామంది చూశారు సో మరొకసారి ఈ ఎండింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి నలభై రోజులు దాటిన తర్వాత ఒకవేళ మీ నారికగెనక చాలా గ్రోతింగ్ వచ్చి ఒక మూర మూర మందం పెరుగుంటే ఈ మందం పెరుగుంటే ఆ పైన తల్ల కట్ చేసుకోండి సో పైన తల్ల కట్ చేసుకున్న తర్వాత ఒక అంటే తల్ల కట్ చేసినప్పుడు కూడా మీకు బాగా ఎండ 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 కొట్టే విధంగా ఉండాలి అంటే వర్ష వర్షాలు పడే టైంలో అయితే మీరు కట్ చేయొద్దు ఎందుకంటే వర్షపు నీరు పోయి అక్కడ అంతా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది సో మీరు ఆ తరం తర్వాత బ్లూ కాపర్ లాంటిది ఏదన్నా ఫంగి సైడ్ ఒకటే స్ప్రే చేసుకోండి సో కాపరాక్సి క్లోరైడ్ ఒకటి తీసేసుకొని ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున తీసేసుకొని స్ప్రే చేసుకుంటే మనకు అక్కడ కాండం అనేది కొడడం నాట్లు అనేది రాకుండా ఉంటుంది దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నాటుకోవచ్చు ఫోర్ ఫైవ్ డేస్ తీసి టైం తీసుకుంటే ఈ లోపల సైడ్ బ్రాంచెస్ అయినా వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా ఈ మనకి ఈ ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుంటే మటుకు డెఫినెట్గా వీడియో అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఛానల్ కొత్తగా చూసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకన్ అంటే పక్కన దాన్ని క్లిక్ చేసి పెట్టండి డెఫినెట్గా మీకు అయితే మంచి అప్డేట్స్ వస్తా వస్తూ ఉంటాయి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మెయిన్గా ఏంటంటే దీని తర్వాత వీడియో నెక్స్ట్ మనకు తెలిసిన ఒక అతను ఆల్రెడీ తలలు కట్ కట్ చేసే వరకు వచ్చింది సో ఆయనతోటి మనమైతే డెఫినెట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఈ నలభై ఐదు రోజులు ఆయన ఏం చేశాడు అనే దాని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకుందాం దాని తర్వాత వీడియోస్ కూడా మనకి భూమిలో నాటుకునే ముందు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో నారని ఏ విధంగా మనము ఇది చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి సో ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో ఫాలో అవుతూ ఉండండి చాలా థ్యాంక్ యూ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ రెండు రోజులు అయితే మనం పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ దాంతోపాటు సబ్స్క్రైబర్స్ పదివేలు దాటిపోయారు సో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పదివేలు దాటింది సో చాలా షార్ట్ టైంలో పదివేల మంది రీచ్ అవ్వడం చాలా హ్యాపీ కలిగించి నాకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎట్లనే ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఉంటున్నా బాయ్ బాయ్